కేఎస్ ప్రసాద్ గారు, ఇప్పుడు యాత్ర 2 సినిమా చూశారు, అందులో చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఆ సినిమా చూస్తుంటే ఈ క్యారెక్టర్ ఎవరిది, ఈ క్యారెక్టర్ ఎవరిది, ఎలా అనిపించింది ఈ ఓవరాల్గా ఈ సినిమా, అందులో పాత్రలు, ఈ పాత్రలు ఏం డ్రైవ్ చేశాయి, ఏం చెప్పదలుచుకున్నాయి, మీకు ఎలా అనిపించింది? నిన్న సాయంత్రమే నేను చూసాను డాక్టర్, ఆల్మోస్ట్ 9.5 ఇయర్స్ తర్వాత నేను మూవీ థియేటర్కి వెళ్ళి చూడడం. నిజమా? నేను అసలు సినిమాలు చూడను, కానీ ఒక ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది, ఇలా. నేను ఫస్ట్ దాంట్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలామంది కేవీపీ గారు అనుకుంటున్నారు, కానీ అది సాయి ప్రతాప్ గారు. అవునా? ఎందుకంటే కేవీపీకి అంత అకామిడేషన్ లేదు. ఇఫ్ యూ రియల్లీ లుక్ ఇంటూ దట్, ఆయనకి సోనియా గాంధీ గారు లాబీలో అంత స్ట్రాటజీస్ అంత లెవెల్లో లేదు. సాయి ప్రతాప్ గారు ఒక సర్టన్ పీరియడ్ కంటిన్యూస్గా కాంగ్రెస్ లెగసీని మోస్తున్న వ్యక్తిగా అతనికి ఆ టైంలో యాక్సెసిబిలిటీ ఉండేది. రెండోది, ఈ సినిమా ప్రైమరీ మోటో మీరు గమనించగలిగితే చెత్త చెదరాన్ని ఎలివేట్ చేయలేదు. ప్రైమరీ ఫోకస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక పార్టీ స్థాపించడానికి హౌ అండ్ వై హాజ్ డిఫర్డ్ విత్ కాంగ్రెస్ అన్నది బ్రహ్మాండంగా జస్టిఫై చేశాడు డైరెక్టర్. అండ్ మోర్ ఓవర్, సోనియా గాంధీ అనే క్యారెక్టర్ని విలన్ ఇజం అన్న దాంట్లో విలన్ కింద చూపించిన, చెప్పుడు మాటలకి కాంగ్రెస్ పార్టీని పణంగా పెట్టి అడుగు తినిపోయే పరిస్థితికి తీసుకొచ్చిన వ్యక్తి కింద ఆవిడ వివరించారు ఈ సినిమా సారాంశం. అయితే అనవసరంగా తెలియని విషయాల్ని చెప్పుడు మాటల త్రూగా, అండ్ తర్వాత ఈ దిగ్విజయ్ సింగ్ లెటోడు ద వన్ ఆఫ్ ది కల్ప్రిట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ని, ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఇంత స్థాయిలో నిర్వీర్యించడానికి కర్త కర్మక్రియ, ఇంక్లూడ్ నమ్మక ద్రోహానికి మారిపోయిన గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళని నమ్ముకున్న పాపానికి కాంగ్రెస్. ఇవాళ మీరు ఎందుకు రీసెంట్ ప్యాస్ట్లో మధ్యప్రదేశ్ ఎలక్షన్స్ పోవడానికి ఈ దిగ్విజయ్ సింగే కారణం. అంటే సోనియా గాంధీ ఆ ఢిల్లీలో సోనియా గాంధీ చుట్టూ ఉన్న ఆ క్యారెక్టర్లు అనేవి గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్. ఎందుకంటే ఆ టైంలో ఇన్ఛార్జ్లు వాళ్ళే కదా. అంటే ఈ సినిమాలో మనం చూస్తే కాంగ్రెస్ని ఎక్కువగా విలన్గా చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్నాయి, అంటే చంద్రబాబు నాయుడు కన్నా మెయిన్ బిగ్ విలన్ కాంగ్రెస్ అనేది మనకి ఎస్టాబ్లిష్ అయింది. కాంగ్రెస్ కి ఒక ఇన్స్ట్రుమెంట్ అయ్యాడు చంద్రబాబు నాయుడు, ఇది ఒకటి బ్రహ్మాండంగా ఎలివేట్ చేయగలిగారు. ఇవాళ మీరు చూడండి, ఓన్లీ అరణ్య నిరోధం కింద చెప్తున్న మాటలు ఎంతసేపు శంకర్రావు ఉత్తర రాశాడు, చంద్రబాబు నాయుడు గారు దీంట్లో ఈ ఎన్కాటల క్యారెక్టర్ ప్లే చేసింది, వాళ్ళ దృశ్యరూపం పెట్టేశారు వై అన్న దాంట్లో. ఎందుకంటే ఒక వ్యక్తిని ఎదుర్కోవడం అన్న దాంట్లో శాశ్వత ప్రయోజనం ఆశిస్తున్న ఒక రీజనల్ పార్టీ కింద తెలుగుదేశాన్ని నిర్వర్ణించారు. ఎందుకంటే కాంగ్రెస్ అలాగే నిర్వీర్యం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి అనే క్యారెక్టర్ కనుక నిజంగా ఇవాల్యుయేట్ అవ్వకపోయి ఉంటే, ఆ మూమెంట్లో సప్రెస్ చేయబడి ఉంటే, డెఫినెట్గా వీళ్ళకి అండ్యూ అడ్వాంటేజ్ తీసుకోవడానికి తెలుగుదేశంకి 200% ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని సామనాన దండోపేదాల్లో ఒకరిని జయించడానికి ఏ గడ్డైనా కలవడానికి అంటే ఇప్పుడు షర్మిల గారు ఏపీ రాజకీయాల్లో పాత్ర పోషిస్తున్నారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఉన్నారు కాబట్టి, ఆ కాంగ్రెస్ ఎక్కువగా ఫోకస్ చేశారు అంటే మీరు ఏమంటారు దాన్ని? అంటే దాని అర్థం సింపుల్ ఏంటంటే, చచ్చిపోయాడు డాక్టర్లు అందరూ ధృవీకరించిన తర్వాత కూడా కొన్ని దింపుడుకి వెళ్ళాలంటారు చూడండి, దింపుడుకి వెళ్ళా ఏదో మన ఆతృత చెవులు అరవమంటాడో పంతులు, దాని నుంచి ఏదో ఆయన లేస్తాడు అన్న భ్రమలో ఉంటాడు చూడండి. అలా దింపుడుకి వెళ్ళాలకి షర్మిల గారికి అవకాశం ఇచ్చి ఈ దింపుడు కళలతో ముందుకు వెళ్దాం అన్న దగ్గర చూస్తే, మీరు నిశ్చయంగా గమనించండి కాంగ్రెస్లో ఇవాళ ఎంత క్యారెక్టర్ ఎవాల్యుయేషన్ ఉన్న దగ్గర కూడా ఎప్పటికీ వాయిస్ లేదని అర్థం. రెండోది, ఒక 151 మంది సంతకాలు తీసుకునే క్యారెక్టర్ అన్న దగ్గర కన్నా ఆయనది నెగిటివ్ క్యారెక్టర్ని పోర్ట్రైజేషన్లో సక్సెస్ సాధించొచ్చేమో, కానీ అంటే ఆయన ఇవాళ పదవి ఎందుకు తీసుకోవలసి వచ్చింది అన్న దగ్గర అతని మానసిక సంఘర్షణను బ్రహ్మాండం జస్టిఫై చేసి, గతంలో జగన్ రోల్స్ చేసిన వాళ్ళందరూ ఆయన్ని నటించడానికి ప్రజెంట్ చేసుకున్నాడు, ఆయనలో జగన్మోహన్ రెడ్డి హావభావాలను ప్రదర్శించకపోవచ్చు, ఒక్క నమస్కారం తప్ప జగన్మోహన్ రెడ్డికి ఇంకేం చేయలేదు. ఈ జస్ట్ డన్ హిస్ డ్యూటీ బై మోట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నాను సార్, ఆ సినిమా సారాంశం అనండి లేదంటే మానవాడు రాజశేఖర రెడ్డి గారిని కానీ ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, ద డెఫినేషన్ ఆఫ్ డెమోక్రసీ అంటే ప్రజల చేత ప్రజల వలన ప్రజల కొరకు అన్న దగ్గర ఒక రాజకీయ నాయకుడు తన్ని తన్ను ఆవిష్కరించుకోవాలంటే ప్రజలే న్యాయ నిర్ణేతలు తప్ప ఈ దిక్కుమాల సీల్డ్ కవర్. అందుకే మీరు రాజశేఖర రెడ్డి గారు మొన్నటి మీద చూడండి, ఎస్ బ్రేక్ ఇన్ ద డైస్, ఎట్లా సీల్ కవర్లో వచ్చే ముఖ్యమంత్రులు కన్నా ప్రజల నుంచి యాక్సెప్టెన్స్ వస్తే ముఖ్యమంత్రికి అంత లెగసీ కలిగిన కాంగ్రెస్ పార్టీ కూడా పంచేంద్రియాలు మూసుకుని కూర్చున్నారు. ఇదే ప్రజల నుంచి యాక్సెప్టెన్స్ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి అంత కాంగ్రెస్ పార్టీని ఎదిరించి అంత సామర్థ్యం వచ్చింది, ఇది గమనించండి. అంటే ఏపీలో ఏం లేదు అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ చుట్టూ ఈ స్టోరీ తిరగడం,
అంటే చంద్రబాబు నాయుడుని సెంటర్ పాయింట్గా చేస్తూ చూపించకుండా కాంగ్రెస్ని మెయిన్ విలన్గా చూపించడం ఏంటి అనేది నా ప్రశ్న. అంటే అదే చెప్తున్నాను, వీళ్ళు కాంగ్రెస్ అన్నది ఒక భావస్వారూప్యత కలిగిన ఒక రీజనల్ పార్టీ కింద ఆవిర్భవించిన రామారావు ఆధ్వర్యంలో ఏర్పడిన ఆ పార్టీకి ద ఒరిజినల్ క్యారెక్టర్ అన్నది ఉంటుంది కదా ప్రజాపడికి అంతర్లేదంగా, ఆ క్యారెక్టర్ లేదన్నది జస్టిఫై చేయగలిగింది. అంటే పదవీ వ్యామోహంతో అధికారమే పరమవదన్న దగ్గర ఏ గడ్డి అనే కలవడానికి వెనకాడరు అన్నది జస్టిఫై అయిపోయింది. వాళ్ళ ప్రైమరీ మోటో ఏంటంటే, తెలుగుదేశం ప్రైమరీ మోటో ఏంటంటే, కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో విభజనంతరం భూస్థాపితం అవుతున్న దగ్గర ఇఫ్ లీడర్ లైక్ జగన్మోహన్ రెడ్డి కనుక ఎమర్జ్ అయితే మనకి ముప్పు ముందు గ్యారంటీగా ఉంటుంది. ఓకే, ఇతర క్యారెక్టర్లు ఏంటి మీ అబ్జర్వేషన్, మీరు చూసిన కోణంలో ఇతర క్యారెక్టర్లు మీకు ఎలా అనిపించాయి? సినిమా మొత్తం అంతా ముగ్గురు మీద నడిచింది. ఒక తల్లి, ఒక కొడుకు, ఒక భార్య పడిన మానసిక సంఘర్షణకి మిగిలిన వాళ్ళు ఏదో జస్ట్ ఒక చేయూత పథకమే తప్ప ఒరిజినల్గా వాళ్ళ ఐడియాలజీలో మీరు ఇంకోటి చూడండి, అది ఓటమి అనంతరం అపోజిషన్ లీడర్ అయిన తర్వాత కూడా ఎంత కష్టపడుతున్నా నాకు ఇంకా ఏంటి యాక్సెప్టెన్స్ లేదు అన్న దగ్గర ఆయన చూడండి, జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి ఓన్లీ ఒక గ్లాస్ వాటర్ ఇచ్చింది ఉదంతం చూపిస్తాడు. కానీ నిజంగా ఆయన సమాజం మీద పడి ఆయన ఏడ్చిన తర్వాత, అంటే బాధను వ్యక్తపరిచినప్పుడు ఈ భోగని ఛానల్లో చెప్తుంటారు చూడండి, ఆత్మలతో మాట్లాడుతుంటారు, నేనే వాళ్ళు మా నాన్నకి గురుస్థానం ఇస్తాను, ఇంట్లో దేవుడి గదిలో పెట్టి ఆయన పూజిస్తాను, ఎందుకంటే మనకి ప్రత్యక్షంగా అమ్మ నాన్నలు తప్ప మనకి ఈ జన్మకి అర్థమే లేదు. అలాంటి దాంట్లో ఎవరికైనా తండ్రి అన్నది ఒక ఐకానిక్ పర్సనాలిటీ, ఆయన యాబ్సెన్స్ని ప్రతి క్షణం ఒక చెదపురుగు దొలిచినట్టు దొలిచేస్తుంటుంది. తెలుసండి, నాకు తండ్రి లేని లోటు నాకు నిజంగా తెలుసు, ఆ బాధ ఎలా ఉంటుందో. ప్రతి నిమిషం నేను ఆయన తలుచుకుందాం ఉండలేను నేను, ఎందుకంటే ఆయనతో ఉన్న బంధం దాన్ని ఏమంటారంటే మన ముందుకెళ్ళే ప్రాస్పరిటీ. కష్టం వాళ్ళు తీసుకుంటారు, మన సుఖం కోసం మన కష్టపడితే భవిష్యత్తు సుఖపడతాం ఉన్న మార్గాన్ని క్రియేట్ చేస్తారు. సో ఆ పాత్ క్రియేటర్స్ని ఎప్పుడైతే మిస్ అవుతామో అప్పుడు ఏమవుతుందంటే మనసులో ఒకటి ఏదో ఉంది, నేను ఇంత చేస్తున్నా చూడండి, మనం విశ్వ ప్రయత్నం చేస్తున్నా సరే, ఒక దగ్గర చూడండి మనం సామెత చెప్తారు చిన్నప్పుడు, కొండ తల కింద పెట్టుకుని రాయి కోసం ఎత్తికేవాడి, నేను ఇంకేం చేయాలి అన్న దగ్గర పిచ్చెక్కిపోతారు జగన్మోహన్ రెడ్డి. ఆ సినిమా పరంగా చూస్తే వెన్ ఆ నాన్నగారి సమాధానం మీద ఎప్పుడైతే పడుకుంటాడో ఒక శాంతం వస్తుంది. అదే ప్రజాస్వామ్య అర్థం, ఏది ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కోరికల దగ్గర మిగిలినవన్నీ వేరియబుల్స్, ఒక్క ప్రజలు ఈ మూడిట్లోని కాన్స్టెంట్. ఓకే, ఈ షర్మిల గారి క్యారెక్టర్ ఎక్కడ చూపించలేదు, కొంచెం రియల్ షాట్స్ తప్ప. అసలు టైం వేస్ట్ కార్యక్రమంగా డైరెక్టర్ నెత్తికెత్తుకోలేదు సార్. ఇప్పుడు మీకు ఇంకోటి చెప్పనా, ఇక్కడ ఇంకొక క్యారెక్టర్లతో అన్నెసరీ సీన్స్ క్రియేట్ చేస్తే దానివల్ల ఏమవుతుందన్న మొనాటమీ బ్రేక్ అవుతుందని చెప్పి ద ప్రైమరీ ఎలివేషన్ టు జగన్మోహన్ రెడ్డి. ఆయన కుటుంబం అంటే ఎవరికైనా ఏమో కుటుంబం ఉంటుంది సార్, మీకు మీ అమ్మ మీ నాన్న మీ భార్య పిల్లలే కదా ఎవరికైనా కుటుంబం, ఆ టెరిటరీలో వాళ్ళ పడ్డ సంఘర్షం చూపించగలిగాడు. పై వాళ్ళు ఓన్లీ వచ్చి ఓదారిపోవాలి, తండ్రి చనిపోతున్నప్పుడు వచ్చి భోజనం పెడతారు, బాధపడతారు ఆ నిమిషానికి, ఆ గంటకి, లేదా 2 రోజులకి, 3 రోజులకి, లేదా దినాల కార్యక్రమాల దాకా, తర్వాత ఎవరు ఉండరు. తర్వాత నిజమైన సంఘర్షణ అనిపించింది తన అనుకున్న ఆ లిమిటెడ్ కుటుంబం, వాళ్ళ ముగ్గురు పడిన సమస్యకి ఒక అవుట్కమ్ తీసుకొచ్చి. ఓకే, నందిగం సురేష్ చూపించారు అందులో. నందిగం సురేష్కి ఇప్పుడున్న సిచ్యువేషన్ మీరు గమనించుకోగలుగుతారంటే, ఒక పార్టీ అనే ఒక వ్యక్తిని, ఒక పార్టీ నిజంగా గౌరవిస్తే తిరిగి రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్లో పార్టీ ఎలా పరిరక్షిస్తుంది అనడానికి అతను. ఇప్పుడు చూడండి, రీసెంట్ ప్యాస్ట్లో ఎంతమందికి ముక్కు ముఖం తెలియని వాళ్ళకి చాలా మందికి అవకాశం కల్పిస్తుంది కొత్త వాళ్ళు, చాలా వరకు కొత్త వాళ్ళు. ఓకే, తర్వాత మీరు ఒక అంబేద్కర్ వారిగా కనుక మీరు ఎప్పుడైనా ఒక సినిమాని ఆలోచించిన, లేదంటే ఒక వ్యక్తిని మనం చూడండి రాజ్యాంగానికి బద్దులవి అన్న దగ్గర సమసమాజ నిర్మాణంలో ఈసారి దగ్గర దగ్గర 20 మందిన ఎంతమంది ఎంపీలు అనౌన్స్ చేశారండి, అవుట్ ఆఫ్ విచ్ 12 మంది బీసీ. నెక్స్ట్ వెనుకబడి నియోజకవర్గాలు తీసేస్తే ఇంకెంతమందికి ఎలాంటి ప్రయారిటైజేషన్స్ ఇస్తున్నారు కాపులకి, ముగ్గురికి, అలా చూస్తుంది దగ్గర రాజ్యాధికార సాధన విషయంలో వాళ్ళు అధికారాన్ని ఎలా ఇవ్వచ్చు అన్నదానికి ఇది జనరల్ ఎక్స్పెరిమెంట్లు అండి. అండ్ ముఖ్యంగా నందిగం సురేష్ క్యారెక్టర్ ఉన్న దాంట్లో ఒక పార్టీ ఎలాంటి వాడికైనా అవకాశం కల్పిస్తే మ్యాన్ బిహైండ్ అన్నది చాలా ఇంపార్టెంట్, అది రామారావు గారు రాయలని చెల్లి మీరు గమనించారా. తర్వాత మీకు ఇంకోటి చెప్తున్నాను, ఆ సినిమాలో మీరు యాజ్ లాంగ్ యాజ్ జగన్మోహన్ రెడ్డి అనే క్యారెక్టర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ రాజశేఖర రెడ్డి అంటలేందని ఆయన పోషిస్తాను కానీ బయటకు రాలేదు, ఇది చాలామందికి గుణపాఠం. నీకు నువ్వు స్వయం ప్రకటిత మేధావులు, స్వయం ప్రకటిత రాజకీయ నాయకుడు అనుకున్నప్పుడు ప్రజల దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ అన్నది ప్రైమరీ, అది ఎప్పుడైతే లేదో నువ్వు ప్రజానాయకుడి కింద ఆవిష్కరించబడతావు. అది కూడా రాజశేఖర రెడ్డి గారు చూడండి, ఆ సీటు కవర్ వ్యాపారంలో నడుచుకుని నలిగి నలిగి నలిగిన తర్వాత ఆయన అంతటా ఆయన ఆవిష్కరించుకున్నాడు, నేను ప్రజల్లోకి వెళ్తేనే కానీ నాయకుడు కాలేదని రియలైజేషన్ వచ్చింది.
ఎప్పుడైతే ఆయన పాదయాత్ర పరంగా ప్రజానాయకుడు అయ్యాడో అక్కడి నుంచి ఆయన వైబ్రేషన్స్ మారిపోయాయి. తర్వాత మీకు ఇంకో మాట చెప్తాను, ఈ 10 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం రాజకీయ పార్టీగా చూసుకుంటే ఈజ్ కంటిన్యూస్లీ విత్ ద పీపుల్ అరౌండ్. మీరు గమనించండి, ఒక అపోజిషన్ లీడర్గా లేదా ఓదార్పుయాత్ర సారాంశంగా ఇవాళ రాష్ట్ర భౌగోళిక స్థితిగతుల మీద అనుగుణం మీద పూర్తి ఇది ఉంది. తర్వాత ఈ నవరత్నాల పథకాలు తండ్రి కొడుకులు ఆ మానవాడు వాజ్పేయి గారి కళ్ళ కళ్ళలు ఏంటో ఎంతమందికి తెలుసు, ఇంక్లూడ్ నరేంద్ర మోడీకి కూడా తెలియదు. విద్య వైద్యం ఆరోగ్యం తప్ప ఇంకేం ఫ్రీ వద్దన్నాడు. దాన్ని నిజమైన రూపం రాల్సింది ఎవరు చెప్పండి? రాజశేఖర రెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి. మీరు చూడండి వాళ్ళ నవరత్నాల పథకాలు గతంలో రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆరోగ్యశ్రీ తీసుకోండి, అయితే 108 అండ్ నెంబర్ 3 ఆ ఫీజు రీఎంబర్స్మెంట్. దీస్ ఆర్ ఆల్ కనెక్టింగ్ థింగ్స్. సో ఈ బాండేజ్ని ఎప్పుడైనా సరే తండ్రి అడుగులలో నడుస్తున్న కొడుకు తండ్రికి తగ్గ తనయుడు అన్న దగ్గర ద పొలిటికల్ ఆరాలో ద రేరెస్ట్ ఫినామినా కూర్చోండి. ఒక కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారు అబ్బాయి, సూర్యప్రకాష్ రెడ్డి, మరి సిద్ధర్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు అబ్బాయి, ఇలాంటి రాజకీయ నాయకులు మనం చాలా మందిని చూసాం. వాళ్ళ ప్రస్థానాలు ఎక్కడున్నాయి చెప్పండి? అట్లీస్ట్ ది కాంట్ ఈవెన్ కన్ఫైన్ టు దర్ ఓన్ టెరిటరీ. బట్ ఇక్కడ ఒక ఎలివేషన్ ఎలా ఉంది చూడండి. ద పర్సన్ హూ బిలాంగ్స్ టు దట్ రీజన్ అండ్ ఈజ్ నియోజకవర్గం, రెండు ప్రస్థానంలోనూ ప్రజల కోసం నేను ఉన్నాను దగ్గర ప్రజలు అక్కడితో ఉన్నారు, బీయింగ్ ఎన్ ఎంపీ, బీయింగ్ ఎన్ ఎమ్మెల్యే. ఇది నియోజకవర్గం మీద ఉన్న పట్టు నాయకత్వ లక్షణాలకి దిజరో ప్రైమా ఫేజ్గా అతను సినిమా పరంగా నేను చెప్పట్లే, ఇస్ ద టోటల్ 10 ఇయర్స్ టెండెన్సీలో ఎక్కడైనా సరే స్థానికతను జస్టిఫై చేసుకుంటేనే ఇంటకెళ్ళి రచ్చగలం అన్నమాట సార్. ఇంత గెలవడం అన్న సామర్థ్యం వస్తే ఇస్ అ ప్రూవెన్ ట్రాక్, తదనంతర పరిణామాల్లో ఎక్కడైనా ఏదైనా చేయగలుగుతుంది. ఓకే.